నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైభవంగా జరిగిన శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి వినోదోత్సవం ముగిసిన స్వామివారి వార్షిక కళ్యాణోత్సవ వేడుకలు आरटीसी उद्योगులకు करोना वैक्सीन तम सिबंदी आरोग्य భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన आरटीसी రీజనల్ మేనేజర్ ఏసుదానం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా జరిపించాలని డిమాండ్ చేసిన టీడీపీ నేత పాస్వర్ల ప్రసాద్ వాక్సిన్ అందుబాటులో ఉంచాలని కోరుతూ ఆసుపత్రి రోడ్డుపై బైఠాయింపు తహసీల్దార్ జ్ఞానవేణిని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన దళిత హక్కుల పోరాట సమితి నేతలు పోలీసుల తీరుపై ఆక్షేపణ ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వాక్సిన్లు వేశారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలు అందిస్తున్న ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా అధికారులు అందరికీ వాక్సిన్లను వేయిస్తున్నారు ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ యేసుదానం తెలియజేశారు ద్వారకా నగర్ ప్రధాన బస్ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్ వాక్సిన్ వేశారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్టీసీ ఆర్ఎం మాట్లాడుతూ ఉద్యోగులు కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రయాణికులకు అందిస్తున్న సేవలను కొనియాడారు సిబ్బంది అంకిత భావంతో పని చేయడం వల్లే సేవలు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు సిబ్బంది కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు వాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు కలెక్టర్ గారిని నియమని చేయాలని రిక్వెస్ట్ చేసి మా ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఎక్స్క్లూజివగా వాక్సినేషన్ సెంటర్ పెట్టమని రిక్వెస్ట్ చేసినప్పుడు దయతో మన కలెక్టర్ గారు అంగీకరించి మా ఆర్టీసీకి ఎక్స్క్లూజివగా వాక్సినేషన్ మా ఆర్టీసీ బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు 400 మందికి ఇక్కడ వాక్సినేషన్ చేయడానికి మేము ప్లాన్ అప్ చేసాము జిల్లా మొత్తం మీద నుంచి ఒక డిపో నుంచి 40 మందిని తీసుకొచ్చి 400 మందికి ఈ రోజు వాక్సినేషన్ చేయడానికి ప్లాన్ అప్ చేసాము ఈ ప్లాన్ చేసాము వాక్సినేషన్ జరుగుతుంది అది మధ్యాహ్నం వరకు ఈ వాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసే విధానాలకు మోడీ సర్కారు స్వస్తి పలకాలని కార్మిక నేత గణపతి డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలను కార్మిక ప్రజా సంఘాలు కొనసాగిస్తున్నాయి బుధవారంతో దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటాలకైనా త్యాగాలకైనా సిద్ధమని వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అంబానీ అదానీల కోసమే పనిచేస్తోందని మండిపడ్డారు మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వాటి పురోభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు మనందరికీ తెలుసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా 76 రోజులుగా కోర్మనపాలెం జంక్షన్ లో నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కార్మికులు అలాగే సుమారు 27 రోజులుగా మరి ఇక్కడ ఏదైతే జీవీఎంసీ దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామో అది కూడా రిలే నిరాహార దీక్ష విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా ప్రతిరోజు ఒక 40-50 మంది చెప్పిన ఈ కార్యక్రమం కంటిన్యూ నిర్వహించడం జరుగుతుంది మా తాలూకా డిమాండ్ ఒకటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ రంగంలోనే కొనసాగాలి మనం ఉదాహరణకు చూస్తున్నాం ఈ రోజు పబ్లిక్ రంగంలో ఉండడం మీద సుమారు ప్రతిరోజు 100 టన్నుల ఆక్సిజన్ సరఫరా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా మనం ఇవ్వగలుగుతున్నాం దానికి ప్రధాన కారణం పబ్లిక్ రంగంలో ఉండడమే మీ అందరికీ తెలుసు టన్ను 10,500 రూపాయలకు ఇచ్చే పరిస్థితి ఇదే గాని ప్రైవేట్ ఫ్యాక్టరీ అయితే
ఆడ 60,000 చెప్పొచ్చు 70,000 చెప్పొచ్చు లేకపోతే బ్లాక్ చేసుకొని లక్షల మీద అమ్ముకోవచ్చు ఆక్సిజన్ లేక ఎంత మంది చనిపోతున్నారో దేశంలో మనందరం చూస్తున్నాం ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంలా తెలియాలి ఎందుకంటే పబ్లిక్ రంగంలోనే పబ్లిక్ సెక్టార్లు కొనసాగితే బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగ భద్రత అలాగే హ్యాండిక్యాప్డ్ లాడోళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం రిజర్వేషన్ ద్వారా అలాగే ఇప్పుడు ఎవరైతే చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఒక భవిష్యత్తు మీద ఒక నమ్మకం మేము ఒక పబ్లిక్ సెక్టార్లోకి రానున్న రోజుల్లో ఒక ఉద్యోగస్తులుగా అవుతామని ఇవన్నీ కాకుండా ప్రైవేట్ రంగం చేసుకొని ఎవరినో ఆదానీనో అంబానీనో 10లో 20 మందిలో బాగుపడాలని కోరుకుంటూ కోట్ల మందిని నిరుద్యోగులుగా తయారు చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా సుమారు 100 పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయాలని మన్న నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని అన్నీ కూడా ఏదైతే పబ్లిక్ సెక్టార్లు ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ లాగే కొనసాగాలి ఈ రోజు ఏ పబ్లిక్ సెక్టార్ కూడా గవర్నమెంట్ కి బ్యాంకులకి ఒక రూపాయి కూడా ఎగ్గొట్టే పరిస్థితి లేదు ఈ రోజు మనకు తెలుసు ఎంత మంది ప్రైవేట్ సెక్టార్ల తాలూకా ప్రతినిధులు ప్రొపరేటర్లు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఎగనామం పెట్టేసి విదేశాలు పారిపోతున్నారు మనం చూస్తున్నాం కానీ పబ్లిక్ సెక్టార్లు అంటే పబ్లిక్ సంబంధించింది ప్రతి రూపాయి కూడా పబ్లిక్ కోసం ఉపయోగపడతది విశాఖ కేజీహెచ్ వద్ద హృదయ విదారకర ఘటన జరిగింది ఈ ఘటనలో కరోనా సోకటంతో ఏడాదిన్నర పాప ప్రాణాలు విడిచింది కేజీహెచ్ వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు గుండెల విసిలా రోదించారు వైద్య సేవలు అందించామని అయితే అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా మారటంతో మృతి చెందిందని వైద్యులు చెప్తున్నారు అచ్యుతాపురంకు చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకటంతో పలు ఆసుపత్రుల చుట్టూ తిప్పి చివరకు కేజీహెచ్ కు అంబులెన్స్ లో తీసుకొచ్చారు అయినప్పటికీ వైద్యులు కనికరించలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు నా పేరు వీరబాబన్ టీఐఎస్ఎఫ్ మా దక్షితాపుర మండలం చోడపల్లి గ్రామం మా పాపకి జలుబు వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ చేశాం సార్ లోకల్ హాస్పిటల్లో హాస్పిటల్ వాళ్ళు వెంటనే సన్రైజ్ హాస్పిటల్ తీసుకెళ్ళి మాకు ఇచ్చారు ఐడియా గారిని తీసుకొచ్చాం సార్ వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకుని ర్యాపిడ్ టెస్ట్ ఇచ్చారు ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ నెగిటివ్ వచ్చిందని ట్రీట్ చేశారు సార్ 3 రోజుల నుంచి ఇంకా ట్రీట్ చేస్తూనే ఉన్నారు ఈరోజు అన్నారు పాపకి కోవిడ్ కోవిడ్ ఉన్నట్టు ఉందని ఆర్టీసీటీ టెస్ట్ చేయాలని చెప్పారు సార్ ఆ టెస్ట్ కోసం 2 రోజులు పడుతుంది రిపోర్ట్ అన్నారు కానీ మాకు నమ్మకం లేక మేము వైజాగ్ ఆర్కే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ అక్కడ టెస్ట్ చేయగానే సిటీ స్కాన్ చేయగానే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది సార్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు సార్ కేజీహెచ్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ గంటన్నర అయింది గంటన్నర నుంచి ఇక్కడ ఉన్నాం సార్ ఎవరు కరోనా టెస్టులు కోవిడ్ వ్యాక్సిన్ల కోసం అడవివరంలో ప్రజలు రోడ్డెక్కారు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆసుపత్రి ఎదురుగా గల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు నియోజకవర్గ శాసనసభ్యుడైన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై విరుచుకుపడ్డారు వారం వారం అప్పన్న స్వామిని దర్శించుకునే మంత్రి నియోజకవర్గ ప్రజలను కూడా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి నియోజకవర్గంలోని అడవివరం ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ టెస్టులు సరిగ్గా జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2వ డోస్ మొదటి డోస్ కోసం వచ్చిన ప్రజలకు ఆరోగ్య కేంద్రంలో వైద్యులు వ్యాక్సిన్ వేయకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు అదే సమయంలో అక్కడకు వైద్యం కోసం కుటుంబ సభ్యులతో వచ్చిన పాసర్ల ప్రసాద్ బాధితులు రోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిని సంప్రదిస్తే డిఎంఎన్హెచ్ఓను సంప్రదించాలని చెప్పారని తెలిపారు డిఎంఎన్హెచ్ఓకు ఫోన్ చేయగా ఆయన స్పందించకపోవడంపై పాసర్ల ప్రసాద్ మండిపడ్డారు ప్రభుత్వాలు ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నాయి వాళ్ళని అన్నిచ్చు మోసం చేస్తున్నారు ప్రతిరోజు ఒకరోజు చేస్తే అది పొరపాటు ప్రతిరోజు చేస్తే అది మోసం ఇలా ఆరోగ్య సేతు ఒక యాప్ ద్వారా మీరు ఎక్కడ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి మీ ఏ సెంటర్లో చేసుకోవాలి ఎన్ని గంటలకు చేసుకోవాలి అని అందులోనూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సెంటర్కి వెళ్ళమని ఆ యాప్ ద్వారా తెలియజేస్తున్నారు అక్కడికి వెళ్తే ఆ సెంటర్ ఏమి ఉండటం లేదు
అక్కడ వాక్సినేషన్ ఉండటం లేదు అక్కడ అధికారులు ఫాలో అవుతున్న విషయం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళు అమలు చేస్తున్నారు అలాంటప్పుడు ఈ యాప్ ఎందుకు ఈ పత్రికా ప్రకటనలు ఎందుకు ఎందుకైందే వీళ్ళు ప్రజల్ని మోసం చేసే దగా చేస్తున్నారు ప్రతి రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావాల్సిన బెడ్లు ఉన్నాయి కావాల్సిన వెంటిలేటర్లు ఉన్నాయి కావాల్సిన ఆక్సిజన్ బాటిల్స్ ఉన్నాయి కావాల్సిన వాక్సినేషన్ ఉంది అని రోజు మోసం చేసి ప్రజల వీధుల్లో దిగుతున్నారు ఇలాంటి వాళ్ళే ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి మరి ప్రజలకి మోసం చేయకుండా సరైన మార్గంలో నడిపించండి సరైన అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయొద్దని నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను స్థానిక ఎమ్మెల్యేల పాత్ర ఏ విధంగా ఉందంట ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడండి అవంతి శ్రీనివాస్ అతను ప్రతి శనివారం పండుకొస్తాడు మరి అది ఏ ముక్కో తెలియదు ఎన్ని వారాలు చేస్తాడని ముక్కో తెలియదు కానీ వచ్చినప్పుడల్లా ఇతనికి పరివేటం చుట్టాలి ఇతనికి స్వాగతం పలకాలి ఇతనికి కప్పస్తంభం ఆలింగనం చేయాలి మరి ప్రజలందరూ ఊర్లో ఎవరు కూడా కప్పస్తంభం ఆలింగనం చేసుకోకూడదు ఇతను మాత్రం ఆలింగనం చేసుకోవాలి ఇతనికి రాజమర్యాదలు అన్నీ చేయాలి ఇతను శిఖర దర్శనం చేసుకుంటాడు చేసుకొని చెప్తుంటాడు అన్నీ అబద్ధాలే ఇక్కడ ప్రజలకి అన్ని పంచగ్రామం భూస్వామి ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్టీసీ అధికారి నరసింహమూర్తి తెలిపారు. ప్రతిరోజు బస్సులకు శానిటైజర్ చేస్తున్నామని కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అధికంగా ఉన్న దృష్ట్యా ఆర్టీసీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు కరోనా బారిన పడకుండా అనేక చర్యలు చేపట్టారు. మాస్కులు లేనిదే ప్రయాణికులను బస్సులోనికి అనుమతించడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సీట్ల మధ్య ఖాళీ ఉంచుతున్నామని ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నరసింహమూర్తి తెలిపారు. వీటెలీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి జోరుగా ఉన్నందువల్ల ప్రయాణికుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని పలు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. బస్సును శానిటైజ్ చేయటంతో పాటు ప్రయాణికులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నరసింహమూర్తి తెలియజేశారు. సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా చాలా 1-4 రెట్ల కింద వ్యాప్తి చెందుతుంది. దానికి ముఖ్యంగా బస్ స్టేషన్స్ ఆర్టీసీ నడిపే బస్సులు కూడా అవ్వచ్చు. అందుకని మేమేం చేసామంటే మా ఆర్టీసీ అధికారుల సూచనల ప్రకారంగా నిన్నటి నుంచి బస్సుల్లో సీటింగ్ శాతం 50%కి లేఅవుట్లు ప్రపోజల్ చేసాం. నిన్నటి నుంచి మొత్తం ప్రతి బస్సులో లాంగ్ డిస్టెన్స్ ఏసీలు నాన్ ఏసీలు తర్వాత సిటీ సర్వీసులు డిస్టిక్ సర్వీసులు ప్యాసింజర్ సర్వీసుల్లో ప్యాసింజర్స్ని సగం మాత్రమే ప్రయాణించేలాగా అవి ఏర్పాట్లు చేసాము. అలాగే మా ద్వారకా బస్ స్టేషన్లో మాత్రం లోనకి ఎంటర్ అయ్యేటప్పటికి అందరికీ శానిటేషను సోషల్ మాస్క్ అన్నీ చేయాలని మేము ప్రతి చోట అనౌన్స్మెంట్లు అన్నీ చేస్తున్నాం. ప్రతి స్టాఫ్కి అందరినీ మా సెక్యూరిటీ మా ఎస్ఎంలు అందరం అధికారులు సూచనల ప్రకారంగా శానిటైజేషన్ చేస్తున్నాం అందరికీ. అలాగే థర్మో స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం అందరికీ పాత పద్ధతిలో. ఈ దీనివల్ల ఆర్టీసీకి చాలా లాసే కానీ తప్పదు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా మేము ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యం అందరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రయాణికుడు చాలా జాగ్రత్తతో అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు. మాస్కులు వేసుకుని శానిటైజర్ చేసుకుంటున్నారు. వాటితో పాటు మేము కూడా మా స్టాఫ్ తోటి మేము ఎక్కడికక్కడ కౌంటర్లు పెట్టి అనౌన్స్ చేస్తూ మా శానిటైజేషన్ చేస్తున్నాం. థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం. ప్రయాణికులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే చాలా ఉధృతంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉంటూ మీరు మీ తోటి ప్రయాణికులు కూడా జాగ్రత్తగా మీ గమ్యస్థానాలు చేరాలని మేము సదుద్దేశంతో మేము అన్నీ ఏర్పాటు చేసాం. కాబట్టి ఈరోజు మా ద్వారకా బస్ స్టేషన్లో మా ఆర్టీసీ ఎంప్లాయీస్కి వ్యాక్సిన్ కూడా చేస్తున్నాం. ఈ హై రైజ్ బిల్డింగ్లో ఇవాళ ఏర్పాటు చేసాం. ఇప్పుడు అది జరుగుతుంది మొత్తం. దళిత తహసీల్దార్ను వేధిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు చర్యలు తీసుకోకుండా జాప్యం చేయటంపై మండిపడ్డారు। దళిత మహిళా తహసీల్దార్ కె జ్ఞానవేణిపై తప్పుడు కేసులు పెట్టి అవమానపరుస్తున్న డిప్యూటీ తహసీల్దార్ బి రవికుమార్ ప్రజా ప్రతినిధి పత్రిక ప్రతినిధులు పోలవరపు రామరాజు వాకాడ సూర్య నారాయణలను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జేవి ప్రభాకర్ డిమాండ్ చేశారు। మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరపు రామరాజు నడిపిస్తున్న పత్రిక ప్రజా ప్రతినిధిలో అనేక తప్పుడు కథనాలు గత 4 నెలలుగా వస్తున్నాయని తెలిపారు। ఎంత అసభ్యంగా రాతలు రాసినా ఓపిగ్గా ఉన్న తహసీల్దార్ చాంబర్లోనికి దౌర్జన్యంగా దూసుకొచ్చారని చెప్పారు। వాకడ సూర్య నారాయణను పోలీసుల ద్వారా హెచ్చరించి పంపించడం జరిగిందన్నారు। దళిత మహిళ అధికారిని కూడా చూడకుండా అజ్ఞానవేణి బరి తెగించిన లేడీ తహసీల్దార్ అని పత్రికా ప్రమాణాలు మరిచి ప్రవర్తించిన సూర్య నారాయణపై డిఫామేషన్ కేసు పెట్టడం జరిగిందని తెలిపారు। దీనికి బదులుగా తహసీల్దార్ పై సూర్య నారాయణ ద్వారకా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగిందన్నారు। తనను అవమానపరిచినందుకు అసభ్య పదజాలంతో కుల దుర్హంకారంతో దూషించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తహసీల్దార్ పెట్టడం జరిగిందన్నారు। విచిత్రంగా నిందితుడిపై చర్యలు తీసుకోకుండా నిందితుడి ఇచ్చిన ఇంకో ఫిర్యాదు స్వీకరించి తహసీల్దార్ కులం సర్టిఫికెట్ పోలీసులు వెరిఫై చేస్తున్నారన్నారు। వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయకుండా 24 రోజులు గడిచినా నిందితుడిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు। పోలీస్ చర్యలను ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు। మహిళా అధికారిని కూడా చూడకుండా ఇష్టానుసారం తన పత్రికల్లో రాతలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। దళిత మహిళా అధికారిని వేధింపులకు గురిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ప్రజా ప్రతినిధి పత్రిక యాజమాన్యం పోలవరపు రామరాజు వాకాడ సూర్య నారాయణలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు। డిప్యూటీ తహసీల్దార్ను వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని కోరారు। మీడియా సమావేశంలో పలు దళిత సంఘాల నేతలు చింతాడ సూర్యం బొడ్డు కళ్యాణరావు బి మోహన్రావు బి రవి సిద్ధార్థ విజయ్ కుమార్ జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు। అలాగే నాతో పాటు మా సహచరులు మరి వై విజయ్ కుమార్ గారు ఉన్నారు। గజరేడ్ ఆఫీసర్ సంఘం జిల్లా నాయకులైన ఇప్పుడు మేము సిబి గారిని మరి తహసీల్దార్ గారు మన నగరంలో ఉన్నటువంటి దళిత మహిళ అయినటువంటి మహిళా అధికారి అయినటువంటి జ్ఞానవేణి గారి మీద మరి దూషిస్తూ ఆవిడ మీద అసభ్యకరమైన పదజాలంతో రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని ఈయన ఏసీబీ గారిని కూడా కోరడం జరిగింది। అందులో ప్రధానమైన అంశం ఏంటంటే లేనిపోని అవాకులు చవాకులు రాస్తూ గత 3 నెలలుగా ఆవిడ వేధిస్తూ ఉన్నారు వాళ్ళు డబ్బుల కోసం। ఆవిడ డబ్బులు ఇవ్వలేదని చెప్పే ఉద్దేశంతోనే మొన్న బలవంతంగా ఒకరోజు ఆవిడ ఆఫీసులో పర్మిషన్ లేకుండా లోపలికి దూరి ఏదైతే చెత్త పత్రికలో రాశారో అదంతా చదవమని చెప్పి బలవంతం పెడితే పెట్టడం ఆవిడ దూషించడం కూడా జరిగింది। ఆవిడ 2వ తారీఖునే మరి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది। దీని వెనక డిప్యూటీ తహసీల్దార్ కూడా హస్తం ఉందని చెప్పేసి మా అందరికీ తెలుసుది। మరి 2వ తారీఖున జరిగినటువంటి విషయం ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారంగా 24 గంటల్లో తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి అతన్ని। ఆవిడ క్యాష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు అయినా సరే కొత్త క్యాష్ సర్టిఫికేట్ రావాలని పేరు మీద వీళ్ళంతా కూడా బాగా డిలే చేస్తున్నారు। రేపు 2వ తారీఖు వస్తే 30 రోజులు అయిపోతుంది। ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మరి సద్వినియోగం చేయాలా దాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। ఒకే ఒక మహిళాధికారి నగరంలో ఉంటే ఆవిడ మీద అబ్యూజ్ చేసినట్టు మరి చేసిన దానికి తప్పకుండా వీళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం। వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం। రెండోది ఏంటంటే మరి ఆడి మీద 100 కేసులు ఉన్నాయి, ప్రజాప్రతినిధి అనే పేపరే అక్కడ ఉన్నది కూడా ఎవరికి తెలియదు, అలాంటి అతని మీద 100 క్రిమినల్ కేసులు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా స్పష్టంగా తెలిసే విషయం కాబట్టి వెంటనే వాళ్ళ మీద ఈ పోలవరపు రామరాజు వాకాడ సూర్యనారాయణ ఎవరైతే ఉండి ఆవిడ్ని బాధపెడుతున్నారో వాడిని అవమానపరిచారో। కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు। పాజిటివ్ కేసులు అధికం కావటం మరణాల సంఖ్య సైతం గతం కంటే ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు। వచ్చే నెల మొదటి వారం నుండి లాక్డౌన్ అమలు చేస్తారనే ప్రచారంతో ప్రజలు నిత్యావసర సరుకులను ముందు జాగ్రత్తగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసుకుంటున్నారు। ఇదే అదునుగా చోటా వ్యాపారుల నుండి బడా వ్యాపార సంస్థలు సైతం అమాంతం ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు। కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు। ఉల్లాసభరితంగా శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వినోదోత్సవం జరిగింది। వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా
చివరి ఘట్టంలో భాగంగా వినోదోత్సవం నిర్వహించారు. కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత భక్తులు సిబ్బంది మధ్య సాంప్రదాయబద్ధంగా వినోదోత్సవం ముత్యాల పల్లకి సేవ ఉంగరపు సేవలు జరిపారు. కన్నుల విందుగా భక్తులు వీక్షించారు. మొత్తం ప్రక్రియ నాటకీయంగా నిర్వహించారు. ఉంగరపు సేవకు ముందు రోజు స్వామివారు తిరువేది ఉత్సవంలో ఉంగరం పోతుంది. ఉంగరం వెతికి తెచ్చి తన దగ్గరకు రావాలని స్వామివారిని అమ్మవారు కోరుతారు. సుప్రభాత సేవ అనంతరం ఏడు ముసుగుల వేసుకుని స్వామివారు గ్రామ పర్యటనకు వెళ్లారు. ఆఖరి ముసుగులో చివరికి ఉంగరం తన దగ్గరే ఉందని తెలుసుకుంటారు. స్వామివారి వస్త్రంలోనే ఉంగరం చిక్కుకుపోయి ఉంటుంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉంగరం దొరికాక సంవాదం జరిగింది. తర్వాత బంతులాట. ఇదంతా ముగిశాక స్వామివారు చివరికి అమ్మవారి దగ్గరకు వెళ్తారు. ఉంగరాన్ని వెతకటంలో భాగంగా పలువురు భక్తులను కూడా చెక్ చేయటంతో తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. కార్యక్రమమంతా నాటకీయంగా సాంప్రదాయబద్ధంగా సింహగిరిపై ఉత్సాహంగా జరిగింది. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోయశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం సింహాచల దేవస్థానం సింహాచలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈరోజు మహాపర్వదినాల్లో పాంచాండక దివ్య తిరుక్కళ్యాణ మహోత్సవంలో ఈరోజు వినోదోత్సవం జరిగింది. వినోదోత్సవం అనగా వేకుజామునే సుప్రభాత సేవ జరిగినది. అదైన తర్వాత స్వామివారు ఉంగరం అంగుళికం పోగొట్టుకుని ఆ యొక్క శ్రీదేవి భూదేవి ఆ ఉంగరం వెతుకుని రమ్మనమని చెప్పి చెప్పగా ఈయన సుప్రభాతం అయిన వెంటనే బయలుదేరారు. ఇక్కడ సుమారు 10 గంటల వరకు కూడా ఈ యొక్క ఉంగర కార్యక్రమం అంగుళికం దొరకడం జరిగినది. ఈ ఉత్సవం కడురమ్యంగా శ్రవణానందకరంగా ఎంతో నేత్రాన నయనానందకరంగా జరిగినది. ఈ ఉత్సవం ఈరోజు మహావైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర స్వామివారు ఉండి లోపల అమ్మవార్లు ఉండి ఎక్కడికి వెళ్ళేవు ఏమి చేసేవు అని చెప్పి ఈ కీర్తన భాగవతోత్తములు అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున పాటలు పాడి లోపల వెళ్లే ముందర బంతులాట జరిగినది. అది అయిన తర్వాత స్వామివారు దేవేరుతో సైతంగా లోపలికి భోగమండపంలోకి వెంజిప్ చేసాము. ఇక్కడ విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమం. రోజు ఆఖరి రోజు కళ్యాణ మహోత్సవంలో పాంచాండక ధ్వజారోహణ దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీ పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన అయిన తర్వాత ఆస్థాన మండపంలో ప్రత్యేకంగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనము అక్కడ జరుగుతుంది. పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కరోనా వ్యాక్సిన్ టోకెన్ల కోసం తోపులాట జరిగింది. తెల్లవారుజాము సుమారు 4 గంటల నుండి వ్యాక్సిన్ టోకెన్ల కోసం జనం బారులు తీరారు. కనీసం సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య కేంద్రం వద్ద ప్రజలు గుమికూడారు. తమ బంధువులకు పోలీసులు ముందస్తు టోకెన్లు జారీ చేయించుకుంటున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆరోగ్య శాఖ సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించినా సమీపంలో పోలీస్ స్టేషన్ ఉన్నా కనీసం అటువైపు చూడలేదు. వైద్యులు తనను ఏదైనా ఆసుపత్రికి లేదా క్వారంటైన్ కేంద్రానికి పంపాలని ఓ కరోనా పాజిటివ్ రోగి కోరుతున్నారు. తను ఇంటి వద్ద ఉండేందుకు వసతులు లేవని తెలిపారు. ఇవాళ మార్నింగ్ నాకు కొంచెం కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి, వచ్చి టెస్ట్ చేయించుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ లోతుగడ్డ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చానండి. పిహెచ్సి ఇక్కడ వచ్చి టెస్ట్ చేయించుకున్నానండి. 10:30 వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నానండి. టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని వచ్చిందండి. పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు ఇంకా ఎవరైతే ఇక్కడ మెడికల్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదిగోనండి ఈ ఒకటి ఏంటి హోమ్ ఐసోలేషన్ కిట్ ఒకటి ఇచ్చారండి. ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోమా ఇంటికి వెళ్ళిపోయి ఈ మెడిసిన్ వాడు తగ్గిపోద్దనేసి అన్నారండి. ఇక్కడ చదువుకున్నవాడే కదా మొత్తం లోపల ఉంటుంది, లోపల చీటీలో మొత్తం రాసి ఉంటుంది, అక్కడ రాసి ఉన్నట్టుగా వాడమ్మ మొత్తం తగ్గిపోద్ది అనేసి అన్నారండి. అప్పుడే నేను చెప్పాను నాకు ఇంటికెళ్ళి హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి అవ్వదండి, సెల్ఫ్ క్వారంటైన్లో ఉండడానికి అవ్వదండి. ఉన్నది ఒకటే హౌస్ అండి, మాది ఒకటే రూమ్, అది ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే ఉండాలి. ఒకవేళ నేను
అదే హోమ్ ఐసోలేషన్కి వెళ్ళినట్లయితే మా ఫ్యామిలీ అక్కడ ఉంటారు, నాకు కుదరదండి, వేరే చోట ఎక్కడ రిఫర్ చేయండి నాకు, ఎక్కడైనా గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్ ఏమైనా ఉంటే రెఫర్ చేయండి అని అన్నానండి. అన్నా కూడా వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి. నేను 10:30కి వచ్చి టెస్ట్ చేయించుకున్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుందండి. ఇప్పుడు దాకా ఒక డాక్టర్ కానీ ఒక పర్సన్ కూడా ఇక్కడ రాలేదండి. వర్షం పడింది, వర్షం పడితే ఇక్కడే ఇదిగోనండి. ఎస్ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఇదిగో వర్షం పడింది చూడండి, ఇవంతా తడిసిపోయింది చూడండి, అదంతా తడిసిపోయింది. ఇక్కడే తడుస్తున్నానండి, ఇక్కడే తడుస్తున్నాను. ఎవరు కూడా అంటే ఒక డాక్టర్ కానీ ఎవరు కూడా వచ్చి అసలు పట్టించుకునేది లేదండి. ఇంటికి వెళ్ళిపోమనేసి వెళ్ళిపోయారు అంతే, ఇంకా అసలు నేను అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు కోవిడ్ పేషెంట్లు అందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో వెళ్ళిపోతే ఇంకా హాస్పిటల్స్ దేనికండి, హాస్పిటల్స్ దేనికి? అప్పుడు మాకు మాది బాగా ఇంటీరియర్ అండి, మా ఊరు మాది గిరిజన ప్రాంతం, ట్రావెల్ ఏరియా అండి, బాగా ఇంటీరియర్ మాది. మాకు అక్కడికి వెళ్తే సిగ్నల్ ఉండదండి, మా ఊర్లో సిగ్నల్ ఉండదండి. ఏదైనా సడన్గా ఏదైనా సీరియస్ అయితే సిట్యువేషన్ ఏంటండి? అసలు బ్రీతింగ్ ఏదైనా ప్రాబ్లం అయితే, ఆక్సిజన్ షార్టేజ్ వస్తే అసలు ఎవరండి ఎవరు చూసుకుంటారండి అక్కడ? అక్కడ నుంచి అసలు ఎవరైనా నన్ను ముట్టుకోవడానికి అవుద్దండి? కోవిడ్ పేషెంట్ని వేరే పర్సన్ ముట్టుకోవడానికి అయినా అవుద్దా? ఇప్పుడు నాకు ఏదైనా సడన్గా ఎమర్జెంట్గా ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నన్ను వేరే పర్సన్ మా రిలేటివ్స్ కానీ ఎవరు నన్ను ముట్టుకోవడానికి ముందుకు వస్తారా? ముందుకు రారు కదండి. అలాంటప్పుడు అసలు అంటే ఇలాగ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయి ఉండండి అంటే మాకు ఒక్కొక్కరికి 10-15 రూమ్లు ఉండవండి. మాకు మేము ట్రైబల్స్ అండి, మేము గిరిజన వాళ్ళం, మేము ఒక హౌసే ఉంటుంది మాకు, ఒక రూమే ఉంటుంది, ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే నివసిస్తాము. నేను వెళ్తే మా ఫ్యామిలీ ఎక్కడ ఉంటారండి? అసలు నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే నన్ను పట్టించుకునేవాడే లేదండి ఇక్కడ. మా చెల్లి వాళ్ళు కూడా, మా చెల్లి మా బామ్మది కూడా వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే పట్టించుకునేవాళ్ళే లేరండి. ఇక్కడే ఉన్నానండి నేను. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్ హియర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైభవంగా జరిగిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి వినోదోత్సవం, ముగిసిన స్వామివారి వార్షిక కళ్యాణోత్సవ వేడుకలు. ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్, తమ సిబ్బంది ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఏ సుదానం. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా జరిపించాలని డిమాండ్ చేసిన టీడీపీ నేత పాస్వర్ల ప్రసాద్, వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని కోరుతూ ఆసుపత్రి రోడ్డుపై బైఠాయింపు. తహసీల్దార్ జ్ఞానవేణిని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన దళిత హక్కుల పోరాట సమితి నేతలు, పోలీసుల తీరుపై ఆక్షేపణ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.